ఆనందానికి భంగం ఒకప్పుడు అడవిలో పక్షులు సాధారణంగా గుమిగూడాయి పక్షులకు రాజు గరుడు అందరూ గరుడుపై అసంతృప్తితో ఉన్నారు మోర్ అధ్యక్షతన సమావేశం జరిగింది నెమలి ఉపన్యాసం ఇచ్చింది మిత్రులారా గరుడ్జీ మన రాజు కాని అతని పాలనలో పక్షులైన మన పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి నేను చాలా బాధపడ్డాను ఇక్కడికి దూరంగా విష్ణులోకంలో గరుడ్జి విష్ణుజీ సేవలో నిమగ్నమై ఉండడమే ఇందుకు కారణం మనల్ని పట్టించుకోవడానికి వారికి సమయం దొరకదు మన సమస్యలు చెప్పుకోవాలంటే వన్యమృగాల రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలి మా సంఖ్య మూడు లేదా పదమూడుకు పరిమితం కాదు ఇప్పుడు మనం ఏమి చేయాలో ఆలోచించడానికి ఈ సమావేశాన్ని పిలిచారు హుద్ హుద్ ప్రతిపాదించాడు మన సమస్యలను పరిష్కరిస్తాడు మరియు ఇతర రాజుల మధ్య కూర్చొని జీవించే ప్రపంచంలో మనకు పక్షులను గౌరవించే కొత్త రాజును మనం ఎన్నుకోవాలి కోడి హుక్డుకు అని కూసింది హుద్హుద్జీ ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నాను నేను కూడా అంగీకరిస్తున్నాను అని డేగ గట్టిగా ఈలవేసింది నెమలి రెక్కలు విప్పి అందుకే మనం కొత్త రాజుని ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం అయితే మనం ఎవరిని రాజును చేయాలి అని ప్రకటించింది పక్షులన్నీ ఒకదానికొకటి సంప్రదింపులు ప్రారంభించాయి చాలా సేపటి తర్వాత కొంగనూరు తెరిచి నేను రాజు పదవికి ఉల్లూజీ పేరును సమర్పిస్తున్నాను వారు తెలివైన వారు అతని కళ్ళు అద్భుతంగా ఉన్నాయి అతని స్వభావం రాజుకు తగినట్లుగానే చాలా గంభీరంగా ఉంటుంది హార్న్బిల్ సమ్మతిస్తూ సరస్జీ సూచన చాలా దూరదృష్టితో కూడుకున్నది ఉల్లూజీ లక్ష్మీదేవి వాహనమని అందరికీ తెలుసు గుడ్లగూబ మనకి రాజుగా మారితే మన పేదరికం పోతుంది లక్ష్మీజీ పేరు వినగానే అందరిలోనూ అద్భుత ప్రభావం కలిగింది గుడ్లగూబను రాజుగా చేసేందుకు పక్షులన్నీ అంగీకరించాయి నెమలి సరే గుడ్లగూబను కొన్ని మాటలు మాట్లాడమని కోరుతున్నాను గుడ్లగూబ సోదరులారా నన్ను రాజుగా నియమించాలని మీరు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా సంతోషిస్తున్నాను మీకు సేవ చేసేందుకు నాకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు ఉల్లు మహారాజ్కు విజయం అంటూ పక్షులు ఏకధాటిగా నినాదాలు చేశాయి బొగ్గులు పాడటం ప్రారంభించాయి బేగ నుంచో ఆకర్షణీయమైన డిజైన్తో కూడిన పట్టుసాలువను తీసుకువెళ్ళింది అది ఒక కొమ్మకు వేలాడదీయబడింది మరియు గుడ్లగూబలు దానిపై కూర్చున్నాయి పావురాలు వెళ్లి రంగురంగుల గుడ్డ గుడ్డముక్కలను ఏరిచెట్టు కొమ్మలకు వేలాడదీసి అలంకరించడం ప్రారంభించాయి మూర్ సమూహాలు చెట్టు చుట్టూ నృత్యం చేయడం ప్రారంభించాయి కోళ్లు ఉష్ట్రపక్షి చెట్టు దగ్గర గోళ్లతో మట్టిని తవ్వి పెద్ద హవనాన్ని సిద్ధం చేశాయి ఇతర పక్షులు ఎర్రటి పూలను తెచ్చి చెరువులో పేర్చడం ప్రారంభించాయి ఎనిమిది పది చిలుకలు చెరువు చుట్టూ కూర్చుని మంత్రాలు చదవడం ప్రారంభించాయి సోదరి పక్షులు బంగారు వెండి తీగలతో కిరీటాన్ని నేయగా హంసలు ముత్యాలు తెచ్చి కిరీటంలో అమర్చడం ప్రారంభించాయి ఇద్దరు ప్రధాన చిలుక పూజారులు గుడ్లగూబను ప్రార్థించారు ఓ ఉత్తమ పక్షి మనం లక్ష్మీ ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవిని పూజిద్దాం ఎన్నికైన రాజు గుడ్లగూబ చిలుక పండితులతో సహా లక్ష్మీ దేవాలయం వైపు వెళ్ళింది వారు వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే అక్కడకు ఒక కాకి వచ్చింది చుట్టూ పండగ వాతావరణం చూసి చలించిపోయాడు అతను అడిగాడు అన్నా ఇక్కడ ఏ పండుగ సిద్ధం చేస్తున్నారు గుడ్లగూబ రాజు కావడం గురించి పక్షులు చెప్పాయి కాకి అరిచింది నన్ను సమావేశానికి ఎందుకు పిలవలేదు నేను పక్షిని కాదా నెమలి ఇది అడవి పక్షుల కలయిక ఇప్పుడు మీరు ఎక్కువగా పట్టణాలు మరియు నగరాల్లో నివసించడం ప్రారంభించారు నీకు మాతో సంబంధం ఏమిటి గుడ్లగూబ రాజు అవుతుందన్న వార్త విని కాకి కోపగించుకుంది అతను తన తలను కొట్టడం ప్రారంభించి ఏయ్ గుడ్లగూబను రాజుగా చేయాలనే పిచ్చిపట్టిందా ఎలుకలను తింటూ బతుకుతున్నాయి గుడ్లగూబలు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయన్న విషయాన్ని మర్చిపోరు మీ సమస్యలు మరియు ఫిర్యాదులను ఎవరి వద్దకు వెళ్తారు అతను పగటిపూట దానిని పొందలేడు కాకి మాటలు పక్షులపై ప్రభావం చూపడం ప్రారంభించాయి బహుశా గుడ్లగూబను రాజుగా చేయాలని నిర్ణయించుకోవడంలో పొరపాటు జరిగిందేమోనని తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు మెల్లగా పక్షులన్నీ అక్కడినుంచి కదలడం మొదలుపెట్టాయి గుడ్లగూబ లక్ష్మీదేవిని పూజించి చిలుకలతో తిరిగి వచ్చేసరికి పట్టాభిషేక ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది గుడ్లగూబ వంగి అందరూ ఎక్కడికి వెళ్లారు గుడ్లగూబ సేవకుడు ఖండారీ చెట్టు మీద నుండి కాకి వచ్చి అందరికీ రివర్స్ పద్యం చదివింది అన్నీ పోయాయి ఇప్పుడు పట్టాభిషేకం ఉండదు గుడ్లగూబ తన ముక్కును రుబ్బుతూనే ఉంది రాజు కావాలనే అతని కల చెదిరిపోయింది మరియు అప్పటి నుండి గుడ్లగూబ కాకుల శత్రువుగా మారింది మరియు చూడగానే అతనిపై విరుచుకుపడింది పాఠం ఇతరుల రంగులను మసకబారడం చాలా మందికి అలవాటు ఉంది మరియు వారు జీవితాంతం శత్రుత్వాన్ని కలిగి ఉంటారు